శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా విపంచి భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవై తొమ్మిది సెప్టెంబర్ నుంచి పద్నాలుగు అక్టోబర్ వరకు గల పక్ష కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలియజెప్పుకుందాం ముందుగా గ్రహస్థితులు మేషంలో గురు రాహులు కర్కాటకంలో శుక్రుడు అలాగే సింహంలో బుధుడు కన్యలో కుజ రవి తులలో కేతువు కుంభంలో శనిగారు మీనంలో చంద్రుడు శని గాని గురువు గాని వక్రించి ఉన్నారు అలాగే పక్షాంతానికి వెళ్ళేటప్పటికీ శుక్రుడి యొక్క స్థితి మారి ఉన్నది కర్కాటకం నుంచి సింహంలోకి సింహంలో ఉన్న బుధుడు కన్యలోకి వచ్చారు అలాగే మీనంలో ఉన్న చంద్రుడు కన్యలోకి వచ్చారు ఈ మూడు గ్రహాల యొక్క స్థితులు మారి ఉన్నాయి ఈ పక్షం రోజుల కాలంలో అయితే గ్రహ సమ్మేళనాల యొక్క విశేషాంశాలు ఏమిటి అంటే గురు రాహువుల యొక్క స్థితి గురు చండాల యోగాన్ని తెలియ చెప్తూ ఉంటుంది అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అన్యాయాలు ఇలాంటి వాటిని ప్రోత్సహించే దిశగా మనస్సు ప్రబోధిస్తూ ఉంటుంది గురు రాహువుల యొక్క కలయిక జరిగిన ఏ జాతకులకైనా కానీ ఈ పరిస్థితి కొంచెం కనిపిస్తూ ఉంటుంది అలాగే శనిగారి యొక్క దృష్టి బుధుడు మీద ఉండడం వల్ల చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని కనబడుతూ ఉంటాయి అలాగే రవి కుజుల యొక్క స్థితి ఇక్కడ అస్తంగత్వ దోషం అయితే కుజుడికి ఉండదు కానీ గ్రహ యుద్ధం ఉంటుంది ఈ గ్రహ యుద్ధంలో ఏ గ్రహం ముందరికి వెళ్ళిపోతే అది జయగ్రహంగా చెప్తామో అటువంటి జయగ్రహమే కుజుడు అవుతున్నారు అలాగే శుక్రుడు శుక్రుని యొక్క స్థితి కూడా కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తూ ఉన్నది ఇది స్థితి మారినటువంటి ఫలితంగా చెప్పాలి కుజుని యొక్క దృష్టి ఎనిమిదవ దృష్టి గురువు మీద పడింది అలాగే సప్తమ దృష్టి చంద్రుని మీద పడింది ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం చంద్రమంగళ యోగం అయితే మంచిదే కానీ సార మత్తు మత్తుకి సంబంధించిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి ఎక్కువగా అమ్మకాలు జరగడానికి ఎక్కువగా అలాంటి ఆలోచనలు రావడానికి ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన వ్యాపారాలు విరివిగా వెళ్ళడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అలాంటి వ్యాపారస్తులకి వ్యాపారాలు బాగా జరుగుతాయని చెప్పి తెలియ చెప్పచ్చు అయితే కుజుని యొక్క దృష్టి రాహు మీద ఉన్నందువల్ల ఇది నాగదోషంగా తెలియ చెప్తాము అలాగే శనిగారి దృష్టి కూడా గురు రాహుల మీద ఉన్న కారణం ఇది కూడా అంత మంచిది కాదు అలాగే పక్షాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క ఏడవ దృష్టి రాహు మీద పడుతూ ఉంది ఇది కూడా సర్పదోషమే కుజ రాహుల యొక్క స్థితి పరస్పరం ఉంటూ ఈ దోషం ఏర్పడి ఉన్నది వీటన్నిటికీ కూడా తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి హనుమాన్ చాలీస పారాయణ చేయడము ఆదిత్య హృదయం పారాయణ చేయడము ఆరోగ్యం కొరకు అలాగే సుబ్రహ్మణ్య అష్టకాలు చదువుకోవడము కుజరాహుల యొక్క స్తోత్రాలు చదువుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను ఇక బుధుని విషయానికి వస్తే బుధుని యొక్క స్థితి సింహరాశి నుంచి కన్యా రాశిలోకి వస్తోంది ఇక్కడ బుధుడు భద్రమహాపురుష యోగంలోకి వెళ్ళిపోయాడు ఉచ్చస్థానంలో ఉంటూ తన స్వస్థానంలో ఉంటున్నాడు ఎవరెవరికి ఏ ఏ రాసుల వారికి లేదా లగ్నాల వారికి ఇది కేంద్ర స్థానం అవుతుందో వారందరికీ కూడా భద్ర మహాపురుష యోగం అనేది ఒకటి వర్తిస్తుంది చాలా అద్భుతమైన యోగం అలాగే రవి బుధుల కలయిక కూడా జరుగుతోంది ఇక్కడ ఇది కూడా చాలా అద్భుతమైన యోగంగా చెప్పాలి బుధాదిత్య యోగము భద్ర మహాపురుష యోగము రెండు కూడా కన్య రాశిలో ఏర్పడుతూ ఉన్న దృశ్య చక్కటి ఆర్థికవేత్తలు అవడానికి మంచి లాయర్లు అవడానికి అలాగే వ్యాపార అంశాలన్నీ కూడా విశేషంగా ఫలించడానికి వ్యాపారస్తులకి ఇవన్నీ కూడా చాలా మంచి మంచి గ్రహస్థితులు అనమాట మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఈ గ్రహస్థితులని మనము పరిగణనలోనికి తీసుకుంటూ రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ నుంచి పద్నాలుగు అక్టోబర్ వరకు గల కాలానికి పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఐదు గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పాలి మేషరాశి వారికి రాశిలోనే గురువు చతుర్థంలో శుక్రుడు షష్టంలో రవి కుజులు అలాగే లాభంలో శనిగారు ఐదు గ్రహాల యొక్క ఫలితాలు బాగుండడం అంటే అది మామూలు విషయం కాదు చాలా అద్భుతమైన గ్రహస్థితులు అని తెలియ చెప్పచ్చు ఎప్పుడైతే రాశిలోనే గురువుగారు గారు లాభస్థానంలో శనిగారు ఉన్నారో ఇక వీళ్ళు అద్భుతమైనటువంటి విషయాలను చూస్తారు ఈ పక్షకాలం అంతా కూడా చాలా అనుభూతి పొందుతారు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనికి సంబంధించినటువంటి సత్ఫలితాలు కనబడుతూ మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి ఆనందాన్ని పెంచుతాయి దైవభక్తి పెరుగుతుంది దైవ కార్యాలు చేస్తారు పది మందికి సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబంలో కలతలు తగ్గుతాయి మాతృవర్గరీత్యా అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు ఉంటాయి ధనము పెరుగుతుంది అలాగే కోరిన విద్యలు వీరు ఏది కోరుకుంటారో ఆ విద్యలో వీరు ముందరికి వెళ్ళిపోతారు అటువంటి పరిస్థితి చాలా బాగా కనిపిస్తోంది అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మటుకు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబంలో ఐకమత్యం చాలా ఎక్కువగా కనిపిస్తోంది అలాగే శత్రు బాధలు తీరిపోతాయి రుణాలు ఎంత రుణం కావాలంటే అంత రుణం వస్తుంది ఆస్తుల అమ్మకం కావాలంటే అమ్మకం జరుగుతుంది కొనుగోలు కావాలంటే కొనుగోలు జరుగుతుంది మిత్రులందరి ప్రోత్సాహము బాగా లభిస్తుంది బంధుమిత్రుల ప్రోత్సాహం బ్రహ్మాండంగా ఉంటుంది పేరు ప్రతిష్టలు వస్తాయి ఊహించని విధంగా లాభాలు ఉంటాయి ఇంకా మీరు ఎన్ని కోరుకుంటారో అన్నీ ఉంటాయి మరి అన్నీ చాలా బాగున్నాయి కదండి ఏదైనా నెగిటివ్ కూడా ఉన్నాయి కదా ఐదు గ్రహాలు బాగున్నాయి అంటే నాలుగు గ్రహాలు బాగాలేదు కదా మరి ఆ నెగిటివ్ సంగతి ఏంటండి అని అంటారా కొంచెం మానసిక వ్యధ ఉంటుంది ఏ విషయంలో అయినా మనం తొందరపడ్డామా అనేటటువంటి ఆలోచనలు మిమ్మల్ని బాగా డిస్కరేజ్ చేస్తూ ఉంటాయి యోగా చెయ్యండి అనేక రకాలుగా మీకు మానసికంగా దృఢ సంకల్పం కలుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను అలాగే కార్మికులు కర్షకులు నేత పని వారు చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరూ బాగుంటారు ఉద్యోగస్తులు చాలా బాగున్నారు ఉద్యోగస్తులకి శ్రమ కాస్త అధికంగా ఉన్నప్పటికీ ఫలితాలు చాలా బాగుంటాయి ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన ఒక విధమైన ఉల్లాసంతో పనులు చేస్తారు మీరు అంత చక్కగా మీ ఉద్యోగ కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉంటాయి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు స్త్రీల విషయంలో మానసికోల్లాసం పెరుగుతుంది రాజకీయ నాయకుల విషయంలో కించిత్ ఓర్పు పట్టి ఉండండి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది భార్యాభర్తలు ఎవరన్నా విడాకులకు వెళ్ళిపోవాలి అనుకునేవారు ఇంకొకసారి ఆలోచించుకుందామా అనేటటువంటి పునః పరిశీలన చేసుకుంటారు ఆలోచనలను దారి మళ్ళించి కలిసి ఉండడానికి ఏం చేద్దాం మనం అని ఆలోచించుకుంటారు అలాగే సంతానం పట్ల కూడా ఓర్పు కలిగి ఉండండి ఇక మిగతా అన్ని విషయాలలోనూ చాలా బాగున్నారు అని చెప్పచ్చు ధనము కావాలా ధనం వస్తుంది రుణము కావాలా రుణం వస్తుంది శత్రువులా మీకు శత్రుభావనలు తగ్గిపోతున్నాయి అన్ని విధాలా మీరు ఆనందంగా ఉన్నారు మరి పక్షాంతానికి వెళ్ళేటప్పటికీ గ్రహస్థితులలో వచ్చిన మార్పులు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ రవి చంద్ర బుధులు ముగ్గురు కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు కుజుడు మారిపోయారు రవి గారు అక్కడే ఉన్నారు ఆరోగ్యం బాగుంటుంది అతి ముఖ్యంగా వ్యాపారాలు బాగుంటాయి చక్కటి ఇంక్రిమెంట్స్ పడతాయి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులు కూడా చాలా ఊహించని విధంగా లాభాలు తీసుకుంటారు రాత కోతుల వ్యవహారాలు బాగుంటాయి అన్ని విధాలా చాలా బాగుంటారు అని చెప్పడంలో ఇసుమంత సందేహం కూడా లేదు చెప్పిన పరిహారాలు అయితే తప్పనిసరిగా చేసుకోండి ఆరోగ్యానికి సంబంధించి ఈ ఎలర్జీస్కి సంబంధించి ఏమన్నా మీకు అనారోగ్యం ఉన్నట్టయితే దాని గురించిన శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఓర్పు కలిగి ఉండండి అన్ని విషయాలలోనూ కించిత్ ఓర్పు కలిగి ఉండండి అన్ని విషయాలు చాలా బాగున్నాయి శనిగారి దృష్టి గురు రాహు ఈ రెండిటి మీద పడుతూ ఉన్న కారణం చేత ఈ రెండు గ్రహాలకి ఈ రెండు రాసులకి మధ్యలో ఉన్నటువంటి చంద్రునికి పాపార్గల ఉన్న కారణం చేత మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను కానీ అన్ని విషయాల్లోనూ మీకు సత్ఫలితాలు ఉండి మీకు మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని తెలియజేస్తూ తప్పనిసరిగా యోగా చేయండి లేదా మీ మీ ఇష్ట దేవతల యొక్క ధ్యానం చేయండి మీకు మరింత బాగుంటుంది నమస్కారం